హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ విశాఖ ఏజెన్సీలో చింతమనేని అరెస్ట్ అరెస్టుకు కారణం తెలిస్తే షాక్ దేందులూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఆయన అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశామని వెల్లడించారు ప్రస్తుతం చింతమనేని ప్రభాకర్ విశాఖ జిల్లా చింతపల్లి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం కోర్టుకు సెలవు కావడంతో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరుస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది ఇప్పటికే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్పై పెట్రోల్ డీజిల్ ధరలపై ధర్నా చేసిన కారణంగా దిందులూరు పోలీస్ స్టేషన్లో కేసు కేసు అయింది దిందులూరులో పెట్రోల్ ధరలపై చింతమనేని ఆందోళనకు దిగిన క్రమంలో ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళుతున్న చింతమనే పోలీసులు అడ్డుకున్నారు ఆ సమయంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చింతమనేనిపై దిందలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇక చింతపల్లి పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయడంతో చింతపల్లి పిఎస్ దగ్గరే పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు సైతం మకాం వేశారు అసలు ఇంతకీ చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై పోలీసులు ఏం చెబుతున్నారంటే పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు విశాఖ రూరల్ ఎస్పీ గంజాయి అక్రమ దందా వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం మోగ జీవాల అక్రమ రవాణా మావోయిస్ట్ సానుభూతి పట్ల కదలికలపై నిఘా ఉంచిన క్రమంలో చెక్ పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని విశాఖ రూరల్ ఎస్పీ వెల్లడించారు ఈ క్రమంలో దారకొండ ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది పదికి పైగా వాహనాలలో వచ్చి అలజడి సృష్టించి వెళుతున్నట్లుగా ఇక గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారని ఈ సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా చింతమనేని ప్రభాకర్ అనుమానాస్పదంగా అందులో కనిపించారని వెల్లడించారు ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్లడానికి వచ్చిన వ్యక్తి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని గుర్తించామని అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చింతమనేని ప్రభాకర్ చేశారని వెల్లడించారు ఈ క్రమంలోనే చింతమనేని ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు చింతమనేని ప్రభాకర్తో పాటుగా మరికొన్ని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రత్యేక బృందాలతో చింతమనేనితో పాటు వచ్చిన వాహనాల కోసం గాలింపు జరుపుతున్నామని విశాఖ రూరల్ ఎస్పీ వెల్లడించారు అయితే చింతమనేని ప్రభాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఓ వివాహ వేడుకకు హాజరైన క్రమంలో ఆయనను అరెస్టు చేసినట్లుగా చింతమనేని అనుచరులు చెబుతున్నారు అయితే రూరల్ ఎస్పీ అనుమానాస్పదంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరించారని పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన సమాధానం చెప్పారని అందుకే అరెస్ట్ చేశామని చెప్పడం గమనార్హం ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుండి ఏ చిన్న కార్యక్రమం చేసినా వరుసగా కేసులు నమోదవుతున్నాయి దళితులను దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు కాగా ఆపై ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం అనేక నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని చింతమనేని అరెస్టు కావడం ఆపై ఆయనను జైలుకు తరలించడం తెలిసిందే గత ఎన్నికల సమయంలో కూడా ఆయనపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కేసులు నమోదయ్యాయి అంతకుముందు చింతమనేని ప్రభాకర్పై యాభైకి పైగా కేసులు ఉన్నట్లు సమాచారం